ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి వెట్రన్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణకు 1600 కోట్లతో మరో భారీ పెట్టుబడి దుబాయ్ పర్యటనలో మంత్రి కేటీఆర్ సమక్షంలో తబ్రీద్ సంస్థతో కుదిరిన ఒప్పందం శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపు దుబాయ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల వాసుల విడుదల కోసం మంత్రి కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు 17 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని శిక్ష నుంచి వారికి విముక్తి కల్పించాలని దుబాయ్ అధికారులకు వినతి కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ ను నీటితో నింపేందుకు అధికారుల చర్యలు వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున మల్లన్న సాగర్ కు నీటిని తరలించాలని నిర్ణయం కనీవిని ఎరుగని రేతిలో G20 శిఖరాగ్ర సమావేశాలకు సన్నాహాలు అతిథులకు అపూర్వ స్వాగతం అడుగడుగున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను సూచించడంలో భారత చురుకైన పాత్ర పోషిస్తోందన్న మోదీ వసుదైక కుటుంబం నినాదంగా సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడి ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీ నేడు 20వ ఆసియాన్ ఇండియా 18వ తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రసంగం జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి అధికారికంగా సమావేశమైన కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రత్యేకంగా భేటీ అయిన కేంద్ర మంత్రులు అమిత్ షా మేఘ్వాల్ దేశంలో ద్రవ్యోల్బణాన్ని 4% కంటే దిగువకు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న ఆర్బీఐ గవర్నర్ సరైన సమయంలో ప్రభుత్వ జోక్యంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని శక్తికాంత దాస్ వెల్లడి ఈ నెల 17న హైదరాబాద్లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 5 గ్యారెంటీలను సోనియా గాంధీ ప్రకటిస్తారని వెల్లడి తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ తుది నిర్ణయంపై ఉత్కంఠ అతి తొందరగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం నిరుద్యోగులకు శుభవార్త ఎస్బీఐలో 2000 పీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మణిపూర్లో మరోసారి ఆందోళనలు బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగక్చావో ఇఖాయిలో ఆందోళనకారులపై బాష్పవాయు గోళాల ప్రయోగం ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం భౌగోళిక గుర్తింపు లభించడంలో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి బ్రిటన్లో 2వ అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ ఆర్థిక సంక్షోభం ఆ నగర బడ్జెట్లో 1 మిలియన్ పౌండ్ల లోటు ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్గా మార్చాలి కేంద్రానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వినతి రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రామ్నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ మరోసారి దూకుడు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం.